భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయి. ఎండ వేడి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని జిల్లాల్లో ఇవాళ రేపు ఎండలు మండిపోనున్నాయి. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటేశాయి. భద్రాద్రి జిల్లా గరిమెల్లపాటలో 44.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పలు జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిపోయాయి ఉష్ణోగ్రతలు. ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరగనుండటంతో ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని హెచ్చరించారు. ఎండల వేడి తాళలేక వడదెబ్బ తగిలి రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రాణాలు కోల్పోయారు. మరొక 3 రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండబోతున్నట్టుగా తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. మరొకవైపు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. నాగారం, దమ్మాయిగూడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడింది.